బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ను రౌజ్ అవెన్యూలో గల సీబీఐ ప్రత్యేక కోర్టు ఇవాళ విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయ్యారు. ఆమెను ఈడీ పలుమార్లు విచారించి మార్చి 15న అరెస్ట్ చేసింది. కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కవిత జైల్లో ఉండగానే సీబీఐ అధికారులు ఈ నెల 11న ఆమెను అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 23 వరకు కవిత తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉంటారు. ఈ రెండు కేసుల్లో బెయిల్ కోసం కవిత కోర్టును ఆశ్రయించారు. విచారణకు స్వీకరించిన జస్టిస్ కావేరి భవేజా నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరపనుంది. అయితే ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని కవిత ఆ పిటిషన్లో పేర్కొన్నారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని చెప్పుకొచ్చారు. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ను ఆధారంగా చేసుకుని తనను లిక్కర్ కేసులో ఇరికించారని కవిత అన్నారు. మరోవైపు కవిత వాదనలను ఈడీ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. కవిత లిక్కర్ కేసులో కింగ్ పింగ్ అని ఆప్ సౌత్ గ్రూప్నకు మధ్య కవిత దళారీగా వ్యవహరించారని ఈడీ అంటోంది. లిక్కర్ స్కామ్లో భాగంగా 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవితదే కీలక పాత్ర అని చెబుతోంది. ఇండోస్పిరిట్ ద్వారా తిరిగి ముడుపులు కవిత వసూలు చేశారని అంటోంది. కిక్ బ్యాక్స్ చేరవేతలో కవిత కీలకంగా ఉన్నారని, సాక్ష్యాలు దొరకకుండా కవిత తన ఫోన్లో డేటాను డిలీట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈడీ అధికారులు. ఆమె బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేయగలరని, సాక్ష్యాలను ధ్వంసం చేస్తారని, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కవితకు బెయిల్ ఇవ్వకూడదని ఈడీ తన కౌంటర్ పిటిషన్లో కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ వస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. రైట్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ను రౌజ్ అవెన్యూలో గల సీబీఐ ప్రత్యేక కోర్టు ఇవాళ విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్, లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు మనకి లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, మరి ఈ విచారణ తర్వాత అయినా కవితకు బెయిల్ వస్తుందా రాదా అని ఇప్పటి వరకు ఉత్కంఠ నెలకొంది, ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎస్ అక్షయ, లిక్కర్ కేసులో మొదట ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. అయితే ఇప్పుడు 2 కేసుల్లో కూడా కవిత జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు జడ్జి కావేరి భవేజా కవిత విధంగానైతే తనకు 2 కేసుల్లో కూడా బెయిల్ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఆ బెయిల్ పిటిషన్లపైన ఈరోజు విచారణ జరపబోతున్నారు. అయితే గతంలోనే ఈడీకి సంబంధించినటువంటి కేసులో మధ్యంతర బెయిల్ కావాలనే విషయంపైన పెద్ద ఎత్తున సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొన్ని విషయాలను స్పష్టం చేసింది. కవితకు బెయిల్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా లిక్కర్ కేసు ఇప్పుడు కీలక దశలో ఉంది. సో ఏదైతే బెయిల్ ఇస్తే తను సాక్ష్యాలను ప్రభావితం చేయడంతో పాటు ఆధారాలను చెరిపేసే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకోసమే కవితకు బెయిల్ ఇవ్వద్దనే విషయాన్ని ఈడీ మధ్యంతర బెయిల్ విషయంలోనే స్పష్టం చేసింది. కానీ ఈరోజు రెగ్యులర్ బెయిల్ పైన వాదనలు వినిపించబోతున్నారు. సో ముందుగా ఏదైతే కవిత తరపున ప్రత్యేకంగా అభిషేక్ మనుసింఘ్వి తన వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. ఈ కేసులో కవిత ఎక్కడా కూడా అంటే కవితకు సంబంధించినటువంటి ఆధారాలు లేవు. కావాలనే ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు కవితను లిక్కర్ కేసులో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరైతే వాంగ్మూలాలు ఇచ్చారని చెప్తున్నారో వాళ్ళందరూ కూడా అప్రూవర్గా మారి బీజేపీతో టైఅప్ అయి ఉన్నారు. అందుకోసమే ఇదంతా కావాలనే కుట్రతోనే చేస్తున్నారని చెప్పి కవిత తరపున వాదనలు వినిపిస్తున్నారు. కానీ అదే సమయంలో ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలను కవిత హవాలా రూపంలో చేరవేశారు. మరోపక్క ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి మద్యం వ్యాపారంలో కవిత ఇండోస్పిరిట్స్ కంపెనీలో భాగస్వామిగా ఉన్నారు. ఇంకోవైపు డిజిటల్ ఆధారాలను మొత్తం కూడా తను ధ్వంసం చేశారు. అంటే ఆమె వాడినటువంటి సెల్ ఫోన్లలో ఉన్నటువంటి డేటాను మొత్తం కూడా ధ్వంసం చేశారు. మరోపక్క అరుణ్ రామచంద్ర పిల్లయ్య కావచ్చు, బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డిలు ఇచ్చినటువంటి వాంగ్మూలాల మేరకే కవితను ఈ కేసులో పెట్టాల్సి వచ్చిందనే విషయాన్ని స్పష్టం చేశారు. సో కొత్తగా సిబిఐ ఇప్పుడు శరత్ చంద్రారెడ్డిని ఏదైతే ఢిల్లీలో తను దక్కించుకున్నటువంటి 5 రిటైల్ జోన్లకు సంబంధించినటువంటి లిక్కర్ షాపుల విషయంలో ఒక్కొక్క షాప్కు 5 కోట్ల రూపాయల మేర మొత్తం 25 కోట్ల రూపాయలను కవిత డిమాండ్ చేశారు. దాన్ని శరత్ చంద్రారెడ్డి నిరాకరించడంతో ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉన్నటువంటి శరత్ చంద్రారెడ్డి
కంపెనీలు ఇబ్బంది పడాల్సి వస్తుందనే విషయంలో బెదిరించింది కూడా కవిత అని చెప్తున్నారు. ఇంకో పక్క మహబూబ్ నగర్ లో అసలు ఎటువంటి స్థలం లేకున్నప్పటికీ కూడా 14 కోట్ల రూపాయల వాల్యూ చూపించి దానికి సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో 14 కోట్ల రూపాయలను శరత్ చంద్రారెడ్డి నుంచి కవిత తీసుకునేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇంకోవైపు కవిత నిర్వహిస్తున్నటువంటి జాగృతి సంస్థకు సైతం 80 లక్షల రూపాయలను శరత్ చంద్రారెడ్డి విరాళంగా ఇచ్చారనే విషయాలను కూడా స్పష్టం చేస్తున్నారు. సో ఓవరాల్గా కూడా కవితకు బెయిల్ ఇవ్వద్దనే విషయాన్ని అటు దర్యాప్తు సంస్థలు ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు స్పష్టంగా చెప్తున్నాయి. సో ఇరువైపులా మరి వాదనలు విన్న తర్వాత కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా అంటే అరెస్ట్ అయినటువంటి తొలినాలలో ఎవరికి కూడా రౌజ్ రెవెన్యూ అంటే ట్రయల్ కోర్టు ఎక్కడా కూడా బెయిల్ ఇచ్చినటువంటి దాఖలాలు కనిపించలేదు. మరోపక్క ఈసారి కవిత వేసినటువంటి పిటిషన్లలో తన ఆరోగ్య సమస్యలకు సంబంధించినటువంటి విషయాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. సో వీటన్నిటి నేపథ్యంలో తనకు ఖచ్చితంగా అంటే రానున్నటువంటి ఎన్నికలు కావచ్చు, మరోపక్క ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలను బేస్ చేసుకొని తనకు బెయిల్ ఇవ్వాలనే విషయాన్ని అయితే కోర్టు ముందు పిటిషన్ రూపంలో పెట్టారు. మరి దీనిపైన ఈరోజు జరిగేటటువంటి వాదనలో మొదట కవిత తరఫున వాదనలు ఉంటాయి, ఆ తర్వాత సిబిఐ ఈడీలకు సంబంధించినటువంటి వాదనలు ఉంటాయి, ఫైనల్గా జడ్జి కావేరి బవేజా కవితకు సంబంధించినటువంటి బెయిల్ విషయంలో ఈరోజు ఎటువంటి ఆర్డర్ ఇస్తారనేది మాత్రం అటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, కవిత దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అక్షయ్, ఓకే రాజు.